అంతా మానేసి విద్యుత్ తిరుగుతూ ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారు పాపాలు చేస్తున్నారు, ఆయన పాపాలని ప్రక్షాళన చేయాలని చెప్పేసి చెయ్యాలి అనే కార్యక్రమం తీసుకుని 28వ తారీఖు తాను స్వయంగా స్వామివారి దగ్గరికి గోవిందరెడ్డి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. అలాగే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో పూజలు చేయమన్నారు. ఇది ఎలా ఉందంటే మొగుని కొట్టి మొగసాలకి ఎక్కిందట, అలా ఉంది. ఇప్పుడు నాకు తెలియగలుగుతాను అసలు వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఎంతమందికి హైందవ ధర్మం మీద విశ్వాసం ఉంది. ఎందుకు మాట్లాడుగుతున్నానంటే గత 5 సంవత్సరాలుగా బలరాం గారు వాళ్ళ యొక్క పరిపాలనలో దేశంలోనే ఏ రాష్ట్రంలోనే జరగని విధంగా 250 పైచిలకు ఆలయాలపై దాడులు జరిగాయి. రథాలు దగ్ధం చేశారు, చేతులు విగ్రహాలే ధ్వంసం చేశారు, అలాగే సింహాలు మాయమయ్యాయి, అలాగే రామతీర్థంలో రాములు వారి శిరశ్ఛేదనం చేశారు. ఇటువంటి అనేకమైనటువంటి అపరాధాలు హైందవ ఆలయాల మీద జరిగితే కనీసం వాళ్ళ నాయకులు, వాళ్ళ వైసీపీ నాయకులు, హైందవ ధర్మాన్ని నమ్ముతున్న నాయకులు కనీసం ఒక్కడంటే ఒక్కడు కూడా బయటకు వచ్చి ఇదేంటి అన్యాయం జరుగుతుంది, ఏదో కుట్ర జరుగుతుంది, మా ప్రభుత్వం దీని మీద విచారణ చేయాలి, ఈ దాడులు ఆపాలి అన్న పాపాన పోలేదు బలరాం గారు. నేను ఆ రోజు డిబేట్లో చెవుకోసిన మేకలా మొత్తుకున్నాను, అయ్యా మీరు వైసీపీ పార్టీలో ఉండొచ్చు లేదా వేరే పార్టీలో ఉండొచ్చు, మీ ఇంట్లో ఇలవేల్పు ఉంటారు, మీరు రోజు పూజలు చేసుకుంటారు, మీ యొక్క ధర్మం మీద దాడి జరుగుతుంటే పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి అట్లీస్ట్ ఇది జరుగుతుంది తప్పు అని కూడా అనరేంటి, జరుగుతుంది తప్పు ఇది ఆపాలి అని కూడా అనరేంటి అంటే ఎవరు సాహసం చేయలేదు, ఎవరు బయటకు రాలేదు చేయలేదు. అలాంటి వ్యక్తులు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని ఆలయాలకి ప్రార్థన చేస్తారని నేను అడుగుతున్నాను. హైందవ భక్తులందరూ అడుగుతున్నారు, సమాజం మొత్తం అడుగుతుంది ఏ రకంగా చేస్తారు. పైపెచ్చు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆ ముగ్గురు మేధావుల్లో అప్పుడు ఒక మేధావి కొడాలి నాని గారు క్యాబినెట్ మంత్రి, ఆయన ఏమన్నారంటే ఆంజనేయ స్వామి విగ్రహం అయినా అది బొమ్మే కదా, చెయ్యిరిగిపోతే ఏమైంది ఇంకో చేసుకుంటారు, అది కాదు సార్ రథం కాలిపోయింది, రథం అంటే చెక్క పొయ్యది, అది కాలిపోతే ఏమైంది, అది కాదు సార్ కరగదు దొంగ విగ్రహాలు అక్కడ సింహాలు పోయింది, అయితే ఏమైంది అయ్యా వెండే మళ్ళీ చేసుకుంటారు కదా ఇదా అన్నారు క్యాబినెట్ మంత్రి. అది వాళ్ళ పార్టీ యొక్క ఆలోచన విధానం. హైందవ ధర్మం మీద ఏ మాత్రం విశ్వాసం లేనటువంటి హైందవ ద్రోహం లేనటువంటి వ్యక్తులు ఈ రోజు ఏ రకంగా ఆలయాలకు వెళ్ళి ప్రక్షాళన అంటూ ఈ కొంగ జపం దొంగ నాటకాలు ఆడతారు, ఏ రకంగా ప్రజలు మిమ్మల్ని ఆలయాల దగ్గర కూడా రాణిస్తారా అని నాకైతే అనుమానం ఉంది, ఏ రకంగా మీరు చేస్తారు. అలాగే కనీసం అంత దాడులు జరుగుతుంటే బలరాం గారు 250 ఆలయాలు జరుగుతుంటే దాడులు జరుగుతుంటే కనీసం ఏ ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క ఆలయానికన్నా వెళ్ళి ఎందుకు ఇలా జరుగుతుందని పరిశీలించారా? కనీసం రాములు వారి రామతీర్థంలో రాముల శిరచ్చంద జరిగినప్పుడన్నా కనీసం వాళ్ళు హోంమంత్రి గారు అన్నారు, సరే హోంమంత్రి గారు క్రైస్తవులు, కనీసం మీ రాజ్యాంగ ప్రమాణం చేశారు కదా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా 5.5 కోట్ల ప్రజల్ని సంరక్షిస్తాను, ఆస్తులు సంరక్షించాల్సిన రాజ్యాంగం ప్రమాణం చేశారు కదా, ప్రమాణం చేసిన వ్యక్తులు కనీసం ఆ ప్రదేశాలకు వచ్చి పరిశీలించారా? మీ హోంమంత్రి గాని మీరు కానీ ఎప్పుడన్నా ఏమీ చేయకుండా ఈ రోజు ఎందుకని ఈ రకమైన నాటకాలు తెరదేస్తున్నారు? అలాగే ఇప్పుడు కూడా రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు ఏమంటారండి, పందుకు అంట బంగారం అంట, ప్రసాదం స్వామివారి ప్రసాదం ఇత్తడంట, బంగారం వచ్చి ఇత్తడిలో కలుగుతున్నాను అడుగుతున్నాడు. అంటే వాళ్ళ పందుకు బంగారం డైమండ్ టైటానియం కనపడుతున్నాయి, స్వామివారి ప్రసాదాలు విగ్రహాలు ఎన్ని వాళ్ళకి ఇనుము తుప్పటి ఇనుము కనపడుతున్నాయి, అది వాళ్ళు ఆలోచన విధానం. ఈ రోజుకి వాళ్ళ ఆలోచన విధానం మారలేదు. ఇటువంటి వ్యక్తులు ఏ రకంగా ఆలయాలకు వెళ్తారండి, ఏ రకంగా పూజలు చేస్తారండి, నాకు అర్థం కాదు. అసలు ఆత్మసాక్షి ఉంటుందా మీకు? కేవలం సాక్ష్యం ఉంటుందా? సాక్షి మీడియా పేపర్ ఉంటుంది కదా, ఆత్మసాక్షి ఉంటుందా? ఒక పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన వెళ్తానంటున్నారు. ఓకే ఆయన వెళ్తాను అంటే ఒకటేనండి, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1987 యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం GO No. 311/1990 తీసుకొచ్చినటువంటి చట్టం ఇది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి చట్టం. ఈ చట్టంలో చాప్టర్ 18 అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూస్, 18వ చాప్టర్ లో ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్. ప్రతి ఒక్కొక్క దేవాలయం, విశిష్ట దేవాలయం కొన్ని రూల్స్ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాప్టర్ 18 లో రూల్ నెంబర్ 136, రూల్ నెంబర్ 137 ఏం చెప్తుందంటే, రూల్ నెంబర్ 136, దోస్ తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ ఆర్ హిందూ పబ్లిక్ టెంపుల్స్, దే ఆర్ జనరల్లీ యూజ్డ్ యాజ్ ఓన్లీ ఫర్ హిందూ కమ్యూనిటీ, హౌ ఎవర్ దేర్ కెన్ బి నో అబ్జెక్షన్
ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ ఇన్ టు ద తిరుమల తిరుపతి దేవస్థాన టెంపుల్స్ ప్రొవైడెడ్ హీ ఫర్నిషెస్ ద డిక్లరేషన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫామ్. ఏంట ఫాము? ఇది ఫాము. ఈ ఫామ్ లో ఐ డాష్ సోన్సో నేమ్ ప్రాక్టీసింగ్ సోన్సో రిలీజియన్ బట్ హౌ ఎవర్ ఐ హావ్ ఫెయిత్ ఇన్ దిస్ తిరుమల స్వామి వారు ఐ హావ్ ఫెయిత్ అని చెప్పి సంతకం పెట్టి కింద విట్నెస్ కూడా విట్నెస్ సంతకం విట్నెస్ పేరు కూడా రాసి ఈ ఫామ్ ఇవ్వాలి. ఈ ఫామ్ ఇచ్చినప్పుడు ఆ ఫామ్ తీసుకెళ్లి ఆ కన్సర్న్ ఆఫీసర్ కి ఇవ్వాలి. సంతకం పెట్టేసి ఒక ఫామ్ ఏమో ఒక కాపీ ఏమో ఆఫీసర్ దగ్గర పెట్టుకుంటారు, ఇంకో స్వామి ఇంకోటి ఏమో రికార్డ్ పంపిస్తారు, ఇంకోటి ఆయన తీసుకెళ్ళి ఇవ్వ ఆఫీసర్ కి. రూల్ నెంబర్ 137 ఏం చెప్తుంది, ఇది రూల్ నెంబర్ 137 అంటే ఏం చెప్తుందంటే ద డిక్లరేషన్ షుడ్ బి ప్రెసెంటెడ్ టు ద ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద టెంపుల్. టెంపుల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ గా డిక్లరేషన్ ఇవ్వాలి. హూ మే ఆఫ్టర్ మేకింగ్ సచ్ ఎంక్వైరీ యాజ్ హి డీమ్డ్ ఫిట్, ఆ ఆఫీస్ ఎంక్వైరీ చేసుకున్నాక అకార్డ్ పర్మిషన్ సార్ట్ ఆఫ్టర్ ఆయన పర్మిషన్ ఇవ్వచ్చు. ఆన్ గ్రాంట్ ఆఫ్ సచ్ పర్మిషన్ ఓన్లీ హీ కెన్ బి అడ్మిటెడ్ ఇన్ టు టెంపుల్. ఆయన పర్మిషన్ ఇస్తే మాత్రమే హీఈస్ అలౌడ్ టు బి ఎంటర్డ్ ఇన్ టు టెంపుల్. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి రూలు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి జీవో చట్టం. ఈరోజు హైందవ మనోభావాలు దెబ్బతీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చట్టాలని హైందవ భక్తుల యొక్క మనోభావాలని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విధి విధానాలను గౌరవిస్తారా గౌరవించరా? గౌరవించని పక్షంలో అయితే ఆయన ఇదేం సంతకం పెట్టుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. నిజంగా మీకు హైందవ ధర్మం మీద ఈ తిరుమల తిరుపతి దేవస్థానం రూల్స్ రెగ్యులేషన్ మీద నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే తప్పనిసరిగా సంతకం పెట్టాలి. అయితే ఇందాక మీరు చెప్తున్నట్టుగా లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఎప్పుడో సంతకం పెట్టారు ఇప్పుడు పెట్టక్కర్లేదంటే ఈ రూల్స్ లో ఎప్పుడో పెడితే ఇప్పుడు పెట్టక్కర్లేదని లేదు. ఎప్పుడు వెళ్ళినా సరే పెట్టాలి, ఒక్కసారి పెడితే సరిపోదు. నువ్వు వెళ్ళినప్పుడు అలా పెట్టాలి. నువ్వు హిందూ వేతరవైతే నువ్వు హిందూ వేతరు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనెవరు బతిమాటలేదు. ఓకే నీకు వెళ్ళాలని ఉంది, హిందూ వేతరులు ఎవరైనా సరే వెళ్ళాలని ఉందంటే కమ్ మోస్ట్ వెల్కమ్, బట్ వచ్చినప్పుడల్లా నువ్వు సంతకం పెట్టవలసింది. అందుకని నేను ఇప్పుడు 2009 పెట్టాను. 2009 పెడితే ఆ విషయం మరి వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పలేదు ఇందాక మీరు ప్లే చేసిన వీడియోలో? అలా లేదు కదా, వైవి సుబ్బారెడ్డి గారిని కూడా నిలదీయాలి. మీరు వస్తారు వెళ్తారు, చైర్మన్ వస్తారు వెళ్తారండి, ఈవోళ్ళు వస్తారు వెళ్తారండి. దేవుడు పర్మనెంట్, చట్టం పర్మనెంట్, హిందూ ధర్మ హిందువుల యొక్క సెంటిమెంట్ పర్మనెంట్. ఈయనవరు వచ్చి మధ్యలో మార్చడానికి అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్ట రాజ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఏమన్నారు కొడాల నాని గారు, ఇలాగే మేము బీజేపీ నాయకులు తిరుపతిలో కూడా ధర్నాలు చేసాం సంతకం పెట్టే వెళ్ళాలని ఆ రోజు చేస్తే అప్పుడు ఆ రోజు కొడాల నాని గారు ఏమన్నారంటే ఎందుకు పెట్టాలి ఆ దేవాలయం, మీ అమ్మ మొగుడు కట్టారా? ఇలాగేనా మీ అమ్మ మొగుడు కట్టారా ఆ దేవాలయం అన్నారు ఆయన. ఇప్పుడు ఏంటాలి గతి, ఏంటాలి పరిస్థితి? ఇది ఇంత అహంకారపూరితం. మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం ఉంటే హిందూ ధర్మం విశ్వాసం ఉండదు ఆయనకి ఇస్తే, బట్ మీరు వస్తున్నారు కాబట్టి అది విధి విధానాలు ఫాలో అవ్వాలి.